ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాలసీ మార్చడంతో ఆ పార్టీకి 100 కోట్ల ముడుపులు అందాయని ఈడీ సిబిఐ అభియోగాలు మోపింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ కు ఈడీ 9 సార్లు సమన్లు పంపింది. అయితే దర్యాప్తు సంస్థ ముందు ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 1న కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నాటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలుకే పరిమితమయ్యారు. అంతకుముందు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. జైలు నుంచి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కేజ్రీవాల్కు ఊరట దక్కినా బెయిల్ విషయంలో సానుకూలత రాలేదు. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై మే 3న సుప్రీంకోర్టులో 2 గంటల పాటు విచారణ జరిగింది. మే 7న కూడా ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఆ రోజు నిర్ణయం తీసుకోలేకపోయింది. వాదనలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, మధ్యంతర బెయిల్పై వాదనలు వినిపించాలని ఈడీని కోరింది. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యంతర ఉపశమనమిస్తే కొత్త సంప్రదాయం అవుతుందని ఈడీ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఇవాటికి తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ ఇవ్వడంతో కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంలోనూ కేజ్రీవాల్కు సుప్రీం అనుమతి ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ మీడియా సమావేశాలతో పాటు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటారు. ఢిల్లీలో మే 25న 6వ దశ పోలింగ్ జరగనుంది. ఇప్పుడు పార్టీ అధినేతకు బెయిల్ రావడంతో ఆప్ శ్రేణులకు కొండంత బలమొచ్చినట్లయింది. The Supreme Court had ordered the interim release of Mr. Arvind Kejriwal until 2nd of June and there are no restrictions which have been imposed on him in respect of campaigning as to what he can say, what he cannot say. He has also, this is despite the fact that the ED even today as the oral order was being pronounced, really tried and argued that there should be restrictions imposed on him so that he cannot be saying anything about this case. But that suggestion also was not accepted by the court and no restrictions whatsoever in respect of the campaigning has been imposed. My sense as a lawyer is that it is a much needed relief. The arrest itself happened after model code of conduct was imposed. Therefore, the relief could not have come one day earlier. It was much needed and therefore we are very happy that the court has granted this relief.